జగన్ మద్దతుగా ఉండటం సిగ్గుచేటని గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. గుడివాడలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 22-26 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. అవినాష్ సోదరి క్రాంతి 36వ వార్డులో ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ అభ్యర్థి కొడాలి నానికి ఓటమి తప్పదన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ స్థానం తెలంగాణతో ఉండే విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, కేసీఆర్తో కలిస్తే తప్పేంటని చెప్పండి. ఈరోజు ఆంధ్రులను తిట్టి, ఆంధ్ర మహిళలను తిట్టి, తెలుగు తల్లిని తిట్టి, పూజారులను, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బ్రాహ్మిన్స్ని తిట్టి ఈరోజు మన పోలవరం అడ్డుకోవడానికి ల్యాక్ ఇచ్చారు, పట్టిసీమను అడ్డుకోవడానికి ల్యాక్ ఇచ్చారు. ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీతో కలిసి ఈరోజు మీ ముగ్గురు గారు రాష్ట్రాన్ని బలహీనపరచాలి, రాష్ట్రానికి అన్యాయం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ప్రజలు ఎవ్వరు గారు మిమ్మల్ని స్వాగతించరు. మీ చీకటి రాజకీయాలు బయటపడిపోయినాయి, మీ చీకటి కోణాలు బయటపడిపోయినాయి. తప్పకుండా ప్రజలు ఎవరు గారు మీకు ఓటేరు, తెలుగుదేశం పార్టీకి ఓటేసి మద్దతు ఇచ్చి వాళ్ళు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇచ్చేస్తామని చెప్తే సెలవు తీసుకుంటారు.